హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి లహరి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఫ్రైడ్ రైస్. దానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక్కొక్క ఐటెం చూపిస్తాను మీ అందరికీ, చాలా క్లియర్గా చెప్తాను ఏం చేయాలనేసి. ఫస్ట్ వచ్చేసి ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాయలు, రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, చిల్లీ వెనిగర్, టమాటో కెచప్, కొన్ని మిల్లీ మేకర్స్ తీసుకున్నాను, అండ్ 2 మ్యాగీ మసాలా. ఇవన్నీ తీసుకుని ఫస్ట్ నేను కట్ చేసేసాను నీట్గా. అన్నీ కళాయి పెట్టుకొని కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేస్తాను. ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం హీట్ ఎక్కించేసుకున్నాక స్టార్ట్ చేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ కరివేపాకు. కరివేపాకు ఫస్ట్ ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు ఫస్ట్ వేస్తే. ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్. క్యాబేజ్ క్యారెట్ రెండు కూడా సన్నగా తరుముకోవాలి. ఉల్లిపాయ కూడా సన్నగా, బీన్స్కు అలా రౌండ్గా కొంచెం చిన్నగా. ఈ స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాయలు కూడా ఇలాగే కట్ చేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత మిల్లీ మేకర్ యాడ్ చేసేస్తా. మిల్లీ మేకర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేద్దాం. ఇది మామూలుగా మార్నింగ్ టైమ్స్ పిల్లలకి లంచ్లో అలా కూడా పెట్టుకోవచ్చు. సింపుల్గా మార్నింగ్ అయితే ఈజీగా చేసేయచ్చు కర్రీ బదులు ఇలాగా. ఇప్పుడు అందులోకి సాసెస్ యాడ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ చిల్లీ వెనిగర్. చిల్లీ వెనిగర్ 1 టీ స్పూన్ లేకపోతే 2 టీ స్పూన్స్ వేసుకోవచ్చు. సోయా సాస్ కూడా అంతే. రెడ్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర రెడ్ ఉంది, రెడ్ వేసాను. టమాటా కెచప్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం సరిపడే వేసుకోవచ్చు ఫస్ట్, తర్వాత మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది కొంచెం ఫ్రై అంటే సాస్ సరిపోక ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను నేను. ఇది కొంచెం ఫ్రై చేసుకోవచ్చు బాగా. లో ఫ్లేమ్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సరిపడా వేసుకోండి. ఇది ఏ టైంలో అయినా చేసుకొని తినచ్చు. ఈవినింగ్ టైంలో వాళ్ళకి కూడా చేసి తినచ్చు. బయట ఫుడ్ అవాయిడ్ చేసే వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ బాగా తినచ్చు. ఇప్పుడు కొంచెం కొంతసేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఈ లోపల రైస్ చూద్దాం. రైస్ మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మసాలాస్ యాడ్ చేసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు కదా, నాకు నేను డైరెక్ట్ రైస్ వేస్తుంటే మసాలాస్ మిక్స్ అవ్వట్లేదు, అలా ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. కొంచెం రైస్లోని గరం మసాలా, చికెన్ మసాలా అండ్ మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. మ్యాగీ మసాలా మీరు మీకు టేస్ట్ని బట్టి వేసుకోండి. మీరు ఎక్కువగానే తిందామనుకుంటే 2 ప్యాకెట్లు వేసుకోండి, లేదంటే 1 వేసుకోండి. నేనైతే 1.5 ప్యాకెట్ వేసాను. మీరు ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అందులోనే యాడ్ చేసుకోవచ్చు రైస్లో కాకుండా. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా, నేను ఇందులోకి రైస్ కూడా యాడ్ చేసేస్తాను.
అదిగోండి అలా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు రైస్ కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. చాలా అయితే చాలా బాగుంటుందండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా వచ్చింది. అన్నీ బాయిల్ అవుతే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా నీట్గా చేసుకోవచ్చు ఇంట్లోనే, బయట ఫుడ్ అది అవాయిడ్ చేసి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. గంట సింబల్ ఆల్లో పెట్టుకుని అప్పుడు నేను పెట్టుకునే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ అనేది. షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీరు కూడా అది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.